దేశ విదేశీ సంస్థలన్నీ తెలంగాణకు క్యూ కడుతున్నాయి. అంతర్జాతీయ స్థాయి కంపెనీలన్నీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే వందలాది సంస్థలు తెలంగాణలో తమ కార్యకలాపాలు ప్రారంభించగా తాజాగా మరిన్ని కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఈ మేరకు అమెరికా పర్యటనలో ఉన్న ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆయా సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించారు. తెలంగాణలో ఉన్న వ్యాపార అనుకూల వాతావరణానికి ప్రపంచ దిగ్గజ సంస్థలన్నీ ఫిదా అవుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిన తెలంగాణలో గ్లోబల్ కన్సల్టింగ్, ఫైనాన్షియల్ కంపెనీ ఆలియంట్ సంస్థ విస్తరణకు ముందుకొచ్చింది. ఈ మేరకు అమెరికా పర్యటనలో ఉన్న ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తో హ్యూస్టన్ లో ఉన్న కంపెనీ ప్రధాన కార్యాలయంలో ఆలియంట్ గ్రూప్ సీఈఓ ధవల్ జాదవ్ సమావేశమయ్యారు. అనంతరం తమ సంస్థ విస్తరణ ప్రణాళికలను ప్రకటించారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ రంగంలో ఆలియంట్ సంస్థకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కన్సల్టింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ లో పవర్ హౌస్ గా పేరుగాంచింది. కాగా ఆలియంట్ గ్రూప్ హైదరాబాద్ లో బిఎఫ్ఎస్ఐ రంగాన్ని బలోపేతం చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాద్ కేంద్రంలో ఆ సంస్థ కొత్తగా 9,000 మందిని రిక్రూట్ చేయనున్నట్లు తెలిపారు. ట్యాక్స్, అకౌంటింగ్, ఆడిట్ సర్వీస్, ఐటీ టెక్నాలజీకి చెందిన యువతకు ఇదొక సదవకాశం అవుతుందని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. సాంప్రదాయ పునరుత్పాదక ఇంధన రంగంలో అంతర్జాతీయంగా పేరుగాంచిన ఫ్రెంచ్ అమెరికన్ ఆయిల్ గ్యాస్ దిగ్గజ కంపెనీ టెక్నిక్ ఎఫ్ఎంసీ గ్లోబల్ కార్యకలాపాలకు హైదరాబాద్ కీలక కేంద్రంగా మారనుంది. అమెరికా పర్యటనలో ఉన్న ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తో కంపెనీ ఉన్నతాధికారుల బృందం సమావేశమైంది. తమ సాఫ్ట్వేర్ గ్లోబల్ డెలివరీ సెంటర్ తో పాటు ప్రెసిషన్ ఇంజనీరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని హైదరాబాద్ లో ప్రారంభించడానికి ఈ సమావేశంలో టెక్నిక్ ఎఫ్ఎంసీ నిర్ణయం తీసుకుంది. 3,500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపింది. దీంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేయబోయే మరో మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేయడానికి హైదరాబాద్ ని ఆ కంపెనీ ఎంచుకుంది. అదనంగా ఏర్పాటు చేయబోయే ఈ కేంద్రంతో రాబోయే 5 ఏళ్లలో 1,000 ఉద్యోగాలను కంపెనీ కల్పించబోతోంది. తొలి దశలో 1,250 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనుంది. 5,400 కోట్ల రూపాయల విలువైన ఎగుమతులను హైదరాబాద్ కేంద్రంగా చేయబోతోంది. తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సాగుతున్న మంత్రి కేటీఆర్ పర్యటన విజయవంతంగా సాగుతుంది. అంతర్జాతీయ స్థాయి కంపెనీల ప్రతినిధులతో కేటీఆర్ భేటీ అవుతున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరిస్తున్నారు. దీంతో ఆయా సంస్థల ప్రతినిధులు తెలంగాణలోని మౌలిక వసతులపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు.